You're a superhero. असलिंग को जन्मा उनको ले दो जन्मा अनुपुंपुने प्रेमी నైట్ నైట్ కి 300 మంది సబ్స్క్రైబర్లు పెరిగిపోవాలి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏంటిది? హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ సిద్ధు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ CCI2. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే మీరు ఇంతకుముందు చూసిన ప్రివ్యూ వీడియో సేమ్ అలాగే 3D సినిమాటిక్ స్టైల్లో మన ఫొటోస్ పెట్టుకొని మన ఫోన్లో ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఏంటంటే మనకు అలైట్ మోషన్లో అయితే ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది, మరియు మీకు కైన్మాస్టర్లో కూడా ఎడిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు దేంట్లోనైనా ఎడిట్ చేసుకోవచ్చు. మీరు రెండు యాప్లో ఎలా క్రియేట్ చేసుకోవాలో నేనైతే ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. సో ఈ వీడియోకి సంబంధించిన ప్రతి ఒక్క XML ఫ్రెండ్స్, ప్రతి ఒక్క మెటీరియల్స్ అనేది నేను కింద టెలిగ్రామ్లో మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తున్నాను. మీరు టెలిగ్రామ్ ఛానల్ నుంచి అయితే మీరు అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇంకోటి అలైట్ మోషన్కి సంబంధించిన ప్రిజెక్ట్స్ ఫైల్స్ ఏంటంటే నేను పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ అయితే పెడుతున్నాను. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి అయితే మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. మనకి ఫస్ట్ మీరు అలైట్ మోషన్లోకి మీరు 3D మనకు ఏ వీడియో అయినా 3D సినిమాటిక్ స్టైల్లో క్రియేట్ చేసుకోవాలనుకుంటే మనకు ఫొటోస్ అనేది ఇలా PNG టైప్లోకి అయితే ఉండాలి. ఈ PNG టైప్లోకి ఫొటోస్ని ఎలా కన్వర్ట్ చేసుకోవాలి నేనైతే ఒక వీడియో అయితే చేశాను. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి అక్కడికి అయితే వెళ్ళి చూడండి. మనకు ఫోటో అయితే నార్మల్గా అయితే ఇగో ఇలా అయితే ఉంటుంది. మనకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే ఇలా అయితే ఉంటుంది. ఓన్లీ 1 క్లిక్ తోటి అయితే మీకు అయితే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అవుతుంది. అది మనకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, మీరైతే చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ మీరు అలైట్ మోషన్ ప్రిజెక్ట్ ఫైల్స్ అనేది ఇంపోర్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు కెమెరా ఉంటుంది, FX1, FX2 మరియు బీట్ మార్క్ అయితే ఉంటుంది, లిరిక్స్ అయితే ఉంటుంది. ఈ 4 అనేది మీరైతే ఇంపోర్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఇంకోటి XMLs వాళ్ళకి కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. ఫస్ట్ మీరు ప్రిజెక్ట్స్ వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ మీరు బిట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోవాలి. మీరు ప్రిజెక్ట్స్ వాళ్ళకైనా XMLs వాళ్ళకైనా ఒకటే ఫ్రెండ్స్, మీరు ఫొటోస్ అయితే రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఫస్ట్ ఫోటో అయితే ఉంటుంది కదా, ఇక్కడ BG1 అని మీకు XMLs వాళ్ళకి ఏంటంటే ఏదైనా లేయర్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకైతే ప్రతి ఒక్కటి అయితే ఇలా బ్లాంక్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మీకు ఇలాగైతే ఏమైతే కనపడద్దు, మొత్తం బ్లాంక్ అయితే వస్తుంది. జస్ట్ మీకు ఫొటోస్ ఎక్కడ ఉంటుందో అది లేయర్స్ అయితే ఉంటాయి. మీరు ఏం చేసుకోవాలంటే ఈ ఫొటోస్ అనేది రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. దాని కొరకు ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఏ లేయర్ కాడ ఏ ఫోటో యాడ్ చేసుకోవాలో మీకైతే ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేస్తాను. ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే పైన అయితే మెన్షన్ అయితే చేసి ఉంటుంది BG1 అని. BG1 మీకు టెలిగ్రామ్లో అయితే నేను ఇస్తాను. BG1 కింద మెన్షన్ చేసి టెలిగ్రామ్లో ఇస్తాను. అక్కడ BG1 ఏ ఫోటో ఉంటుందో ఆ ఫోటో అనేది మీరు అయితే రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ BG1 లేయర్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి మీరు ఇక్కడ స్టార్ ఐకాన్ మీద క్లిక్ చేసుకుని మీకు సంబంధించిన ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. నేను వేరే ఫోటో అయితే రీప్లేస్ అయితే పెట్టి చూపిస్తాను. ఈ ఫోటో పెట్టుకొని ప్లస్ సెకండ్ మీద పెట్టుకున్నట్లయితే మీకైతే ఫోటో అయితే ఎక్స్చేంజ్ అయితే అయిపోతుంది. ఇలాగైతే మీకు ఎక్స్చేంజ్ అవుతుంది. మీకు ఇంతకుముందుకైతే ఇలా ఉండే రీప్లేస్ చేసుకున్న దాని తర్వాత ఇలా అయితే అవుతుంది. సో మళ్ళీ నెక్స్ట్ ఫోటోకి ఓన్లీ 2 బ్యాక్గ్రౌండ్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. దీని మీద క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళాలి. కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి ఇక్కడ స్టార్ ఐకాన్ మీద క్లిక్ చేసుకుని మీరు ఫోటో అనేది రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ప్లస్ అక్కడ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఫోటో అయితే రీప్లేస్ అయితే అవుతుంది. ఇలా మీరు రీప్లేస్ అయితే చేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ 4 ఫొటోస్ అయితే ఉంటాయి. ఇక్కడ ఏంటంటే నేను మన ఛానల్లో ఎందుకు ఇచ్చానంటే మీకు ఈ ప్రిజెక్ట్స్ వాళ్ళకి ఏంటంటే ఓన్లీ మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి వెళ్తుంది కాబట్టి నేనైతే మన ఛానల్లో అయితే ఇచ్చాను. మనకు JPG ఫార్మేట్లో ఉంటే తక్కువ MB వస్తుంది, PNG ఫార్మేట్లో ఉంటే ఎక్కువ MB వస్తుంది. కాబట్టి నేనైతే JPG ఫార్మేట్లో మన ఛానల్ ఫోటో అయితే పెట్టాను. సో దీని మీద క్లిక్ చేసుకుని మీకు 3Dలో అయితే ఒక ఫోటో అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఫోటో మీద క్లిక్ చేసుకొని ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఫోటో అయితే రీప్లేస్ అవుతుంది ఫ్రెండ్స్. సారీ ఫ్రెండ్స్, నేను ఈ ఫోటో మీద క్లిక్ చేసుకుని ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఫోటో అయితే రీప్లేస్ అవుతుంది. మళ్ళీ దాని కింద ఫోటో మీద క్లిక్ చేసుకొని రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా రీప్లేస్ చేసుకోవాలి. మళ్ళీ లెఫ్ట్ సైడ్ చెప్పుకున్నట్లయితే మళ్ళీ ఇక్కడ 2 ఫొటోస్ అయితే ఉంటాయి. ఇమేజ్ మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి మీరు ఇక్కడ ఒక ఫోటో అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ ఇంకో ఫోటో ఉంటుంది. ఫోటో లేయర్ మీద క్లిక్ చేసుకుని కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి మీరు ఫోటో మీద క్లిక్ చేసుకుని ప్లస్ అక్కడ మీద క్లిక్ చేసుకోవాలి. XMLs వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఇమేజ్ అనే ఎక్కడెక్కడ లేయర్ ఉంటుందో అక్కడ మీ యొక్క ఫోటో అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు ఇలాగే ఫోటోస్ అని రీప్లేస్ చేసుకున్న దాంతో మీరు ఇంకోటి ఎఫెక్ట్స్ बै सीसी एडिस्टू అయితే ఉంటుంది టోటల్ గా 2 ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి ఇక్కడ 1 ఎఫెక్ట్ ఇక్కడ 2 ఎఫెక్ట్ అన్న ఉంటుంది మీరు రెండు అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవాలి నేను రెండుగా డివైడ్ ఎందుకు చేశానంటే ఇది రెండు కలిపి అప్లోడ్ చేస్తే ఏందంటే మీకు ప్రిజెట్స్ సేమ్ అవుతుందంటే మనకి ఏందంటే ఎక్కువ ఎంబీ ఉండడంతో అయితే ఓన్లీ మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి మాత్రమే లింక్ అయితే జనరేట్ అవుతుంది నార్మల్గా ఉన్న వాళ్ళకైతే లింక్ అయితే జనరేట్ అవుతలేదు సో మీరు ఇక్కడ ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఫస్ట్ XML వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఏదైనా లేయర్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఆ లేయర్ అనేది ఇక్కడ పైన చూపిస్తుంది మెన్షన్ చేస్తుంది అది ఏ లేయర్ అని లేయర్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ పైన ఆర్ట్స్ అయితే ఉన్నాయి కదా ఈ ఆర్ట్స్ ప్లేస్లో మీరు ఆర్ట్స్ ఇమేజ్ అయితే రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది మళ్ళీ కోకోనట్ ట్రీ ఉంటుంది దీని మీద క్లిక్ చేసుకుని కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి మీరు ఇక్కడ కోకోనట్ ట్రీ అయితే రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది నేనైతే ప్రతి ఒక్కటి అయితే XML వాళ్ళకపోతే ఏం ఇబ్బంది ఉండకుండా కదా నేనైతే ప్రతి ఒక్కటైతే పెట్టాను మీరు ఇక్కడ చూసుకోండి మీరు ప్రతి ఒక్కటైతే చూసుకోండి వాళ్ళసి ఉంటుంది ఇక్కడ మీకు చాలా ఫొటోస్ అయితే ఉంటాయి ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ హోమ్ అనే ఉంటుంది హోమ్ మీద సారీ ఫ్రెండ్స్ ఇక్కడ హోమ్ మీద క్లిక్ చేసుకుని కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళాలి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి మీరు ఒక ఫోటో అయితే హోమ్ ఫోటో అయితే రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది నేను వేరే హోమ్ అయితే పెట్టుకుంటున్నాను ఫోటో లేయర్ మీద క్లిక్ చేసుకుని ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకుని ఫోటో అయితే రీప్లేస్ అయితే అవుతుంది ఇలాగే మీరు ప్రతి ఒక్క లేయర్ అనేది రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ XML వాళ్ళు అయితే రీప్లేస్ అయితే పెట్టుకోవాలి నార్మల్గా ప్రిజెట్స్ వాళ్ళకైతే రీప్లేస్ అయితే అవసరం లేదు ఇక్కడ ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క లేయర్ అనేది కాపీ చేసుకోవాలి ఇక్కడ కాపీ బాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని సెలెక్టర్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ టోటల్గా 6 లేయర్స్ ఉంటాయి 6 లేయర్స్ సెలెక్ట్ అవుతుంది తర్వాత కాపీ 6 లేయర్స్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే కాపీ అయితే అవుతుంది కాపీ అయిన దాని తర్వాత మనం బీట్ మార్క్ ఓపెన్ చేసుకోవాలి బీట్ మార్క్ ఓపెన్ చేసుకుని ఇక్కడ పేస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది సేమ్ అదే బాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని పేస్ట్ 6 లేయర్స్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే పేస్ట్ అయిపోతుంది మళ్ళీ ఇంకోటి అయితే ఉంటుంది ఎఫెక్ట్స్ బై CC&H2 అని ఉంటుంది సేమ్ ఇది కూడా అలాగైతే రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది రీప్లేస్ పెట్టుకొని ఇక్కడ మళ్ళీ బాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కాపీ 8 లేయర్స్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే టోటల్గా 8 లేయర్స్ అనేది కాపీ అవుతుంది అయిన దాని తర్వాత ఇక్కడ ఏం చేసుకోవాలంటే మనం ఎడిట్ చేసిన వీడియో ఉంది కదా అది ఓపెన్ చేసుకొని ఇక్కడ పేస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది పేస్ట్ చేసిన దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే మీకు ఇక్కడ ఇంకోటి కెమెరా యానిమేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఈ కెమెరా యానిమేషన్ కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఈ కెమెరా యానిమేషన్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీకు టోటల్గా 3 లేయర్స్ అయితే ఉంటుంది స్టార్టింగ్లో ఈ లేయర్ ఏంటంటే మీకు ఈ లేయర్ వల్ల కొంచెం ఎక్కువ ఎంబీ వస్తుంది కాబట్టి నేను కెమెరా యానిమేషన్లో అయితే పెట్టాను మీరు ఇక్కడ వాల్ లేయర్ అయితే ఉంటుంది మీరు వాల్ లేయర్ అయితే రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఇంకోటి ఏంటంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఎవరైతే ఫాలో అవుతారో తొందరగా అయితే ఫాలో అవ్వండి ఇంకా మన టెలిగ్రామ్ పేజ్లో అయితే జాయిన్ అయితే అవ్వండి ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది మనకు ఇన్స్టాగ్రామ్ నుంచి టెలిగ్రామ్ నుంచి అయితే వస్తుంటాయి సో మీరు ఇక్కడ వాల్ ఫోటో అనేది రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది రీప్లేస్ పెట్టుకున్నంత ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఉన్న 3 లేయర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ 3 లేయర్స్ సెలెక్ట్ చేసుకుని కాపీ అయితే చేసుకోవాల్సి ఉంటుంది 3 లేయర్స్ కాపీ చేసుకొని మనం ఎడిట్ చేసుకునే వీడియో ఉంది కదా అది ఓపెన్ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది బాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని పేస్ట్ చేస్తే మనకైతే కెమెరా యానిమేషన్ అనేది పర్ఫెక్ట్గా అయితే యాడ్ అయితే అయిపోతుంది ఇప్పుడు మనం కెమెరా యానిమేషన్ ఆన్ చేసుకొని చూసుకున్నట్లయితే మనం పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది కదా సో ఇంకోటి ఏంటంటే ఒక ప్రాబ్లం ఏంటంటే చాలామంది మెసేజ్ చేస్తున్నారు ఈ ఫోటో ఏంటంటే కొంతమందికి లావ్ అయితే వస్తుంది ఇలా పెద్దగా వస్తుంది కొంతమందికి ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఇలా కొంతమందికి ఇలా సన్నగా అయితే వస్తుంది సో మీరు ఏం చేసుకోవాలంటే ఫోటో ఉంటుంది కదా ఈ ఫోటో లేయర్ మీద క్లిక్ చేసుకోవాలి ఫోటో లేయర్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ మీదకి వెళ్ళేసి ఇక్కడ థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నాను ఇక్కడ రైట్ సైడ్ జరుపుకున్నట్లయితే మనకు ఫోటో అయితే చిన్నగా అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఫోటో చిన్నగా అయిన దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ఫోటో లేయర్ మీద క్లిక్ చేసుకుని ఎడిట్ షేప్లోకి వెళ్ళేసి కొంచెం లెఫ్ట్ సైడ్ జరుపుకున్నట్లయితే ఫోటో అయితే లావ్ అవుతుంది సో మీరు ఇక్కడ ఫొటోస్ అన్ని ప్రతి ఒక్కటి మీరు అయితే ఫోటో అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది మళ్ళీ ఫోటో లేయర్ మీద క్లిక్ చేసుకొని కొంచెం ఇలా మూవ్ ఆన్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళేసి XY ఆప్షన్లో ఉంచుకొని ఇక్కడైతే మీరు ఇలాగైతే మీరైతే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ Z ఆప్షన్లోకి అయితే వెళ్ళొద్దు ఓన్లీ XY ఆప్షన్లో ఉంచుకొని ఇక్కడ మీరైతే ఇట్లా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి అడ్జస్ట్మెంట్ చేసుకున్న దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం చేసుకోవాలంటే ఇక్కడ మీరు దీనికి సంబంధించిన లిరిక్స్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ లిరిక్స్ ప్రిజెట్స్ కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది డౌన్లోడ్ చేసుకోవాలి ఇక్కడ మీరు ప్రతి ఒక్కటైతే మీకు ఒకవేళ లిరిక్స్ అయితే మెంబర్షిప్ ఒకవేళ అడిగితే మీరు ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఫోటోస్ అని రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది XML అయితే డౌన్లోడ్ చేసుకోవాలి XML డౌన్లోడ్ చేసుకొని రీప్లేస్ చేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ లేయర్ మీద ఫస్ట్ అని ఉంటుంది మళ్ళీ సెకండ్ లేయర్ మీద 2 అని ఉంటుంది మీకు అక్కడ నేను టెలిగ్రామ్లో ఇస్తాను మీరు ఏ లేయర్ మీద ఏ నెంబర్ అయితే పెట్టుకోవాలో ఆ నెంబర్ అయితే ఇచ్చేసాను మీరైతే అక్కడికి వెళ్ళి అయితే మీరు చూసుకొని రీప్లేస్ అయితే పెట్టుకోండి రీప్లేస్ పెట్టుకున్న దాని తర్వాత ఇక్కడ బాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేసుకోవాలి సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేసుకొని మళ్ళీ కాపీ 14 లేయర్స్ అనేది కాపీ చేసుకోవాలి టోటల్ 14 లేయర్స్ కాపీ చేసుకొని మనం ఎడిట్ చేసుకున్న వీడియో ఉంది కదా అది ఓపెన్ చేసుకొని ఇక్కడ పేస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది పేస్ట్ చేసుకొని మీరు కెమెరా యానిమేషన్ ఆన్ చేసుకొని చూసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా అని చూసుకోండి అన్నీ కరెక్ట్గా అయితే పర్ఫెక్ట్గా అయితే వస్తాయి ఫ్రెండ్స్ నేను చెప్పినట్టు చేస్తే సో నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మీరు ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఎక్స్పోర్ట్ చేసుకుంటే మీకైతే వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనం KineMaster ఎలా ఎడిట్ చేసుకోవాలని నేను చూపిస్తాను ఫస్ట్ మీరు KineMasterలో ఏంటంటే మీకు సంబంధించిన ఒక ఫైల్ అయితే నేను అయితే అప్లోడ్ అయితే చేస్తాను మీకు ప్రిజెట్ ఫైల్ అయితే ఒకటి అప్లోడ్ చేస్తున్నాను మెటీరియల్ ఫైల్ సో ఈ మెటీరియల్ ఫైల్ మీద క్లిక్ చేసుకొని సెండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని మీరు అది టెలిగ్రామ్లో అయితే ఉంటుంది మీరు అక్కడికి వెళ్ళి అయితే డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ సెండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని KineMasterలో సెండ్ KineMaster మీద క్లిక్ చేసుకుంటే KineMasterలోకి అయితే సెండ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ మీరు ఈ KineMaster లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరైతే ఫ్రీగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్కడ మీకు KineMaster లింక్స్ అనేది అయితే ఉంటుంది, అక్కడికి అయితే మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ ఏంటంటే మీకు KineMasterలో ఇక్కడ మీకు टोटल इक मैं फोर फोटोस कई फोर फोटोस रीप्लेस पेवासी उ KineMaster संबंधी बैकग्राउंड वीडियो अयिते उंटुंदी वीडियो नेनु किंद डिस्क्रिप्शन लिंक इस्तानु अक्कडिकि डौनलोड चेसुकोंडि इक्कड मीकु कैमरा एनिमेशन उन्नदि दीनि मीद क्लिक चेसुकोनि इक्कड रीप्लेस ऑप्शन मीद क्लिक चेसुकोनि मीरु इक्कड फोटो अनेदी रीप्लेस अयिते पेट्टुकोवाल्सि उंटुंदी नेनु ओक फोटो अयिते रीप्लेस चेसि चूपिस्तानु चूडंडि फोटो लेयर मीद क्लिक चेसुकुन्नट्लयिते फोटो अयिते रीप्लेस अयितुंदी मल्ली नेक्स्ट वीडियो नेक्स्ट फोटो 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 लेयर मीद क्लिक चेसुकोनि मीरु रीप्लेस ऑप्शन मीद क्लिक चेसुकोनि मीरु इक्कड रीप्लेस अयिते पेट्टुकोवाल्सि उंटुंदी इक्कड फोटो लेयर मीद क्लिक चेसुकुंटे రీప్లేస్ అయితే అవుతుంది. మనం లెఫ్ట్ సైడ్ జరుపుకున్నట్లయితే మీకు ఇక్కడ ఒక ఫోటో అయితే ఉంటుంది, ఈ ఫోటో అనేది రీప్లేస్ చేసుకోవాలి. ఫోటో లేయర్ మీద క్లిక్ చేసుకొని రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో సారీ ఫ్రెండ్స్, ఇక్కడ మీకు 3Dలోకి వెళ్ళినట్లయితే మీకు ఇక్కడ ఫోటో ఉంటుంది, ఫోటో మీద క్లిక్ చేసుకున్నట్టు రీప్లేస్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఒక ఫోటో ఉంటుంది, ఫోటో మీద క్లిక్ చేసుకొని రీప్లేస్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీరు ఇక్కడ ఒక ఫోటో అయితే రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో మీరు చివరికి అయితే ఫోటోస్ అయితే రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా రీప్లేస్ పెట్టుకున్న నెక్స్ట్ టైం చేసుకోవాలంటే నేను ఇంకో లింక్ కూడా ఇచ్చాను, లిరిక్స్ బై CC Edit అనేది, అది డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. అది ఒక వీడియో అయితే ఉంటుంది, ఆ వీడియో అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. అది ఈ వీడియో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో తొందరగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నేను ప్రతి మన ఛానల్లో అయితే చాలా 3D సినిమాటిక్ స్టైల్ అయితే నేను చాలా వీడియోస్ అయితే చేస్తాను, మీరైతే వెళ్ళి చూడండి. మీకు అలైట్ మోషన్కి సంబంధించిన ప్రతి ఒక్క ప్రీసెట్స్ లింక్స్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, దానికి పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ అయితే ఉంటుంది, మీరు అక్కడికి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. మీరు ఇక్కడ ఫోటో లేయర్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఏం చేసుకోవాలంటే స్ప్లిట్ టు ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోవాలి. స్ప్లిట్ టు ఫుల్ స్క్రీన్ చేసుకొని మీకు ఈ బ్యాక్గ్రౌండ్లో ఒక కలర్ ఫోటో అయితే కనిపిస్తుంది కదా, ఈ కలర్ ఫోటో అనేది రిమూవ్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ మీరు లేయర్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ క్రోమాకీ అనేది ఆన్ చేసుకోవాలి. ఇక్కడ క్రోమాకీ మీద క్లిక్ చేసుకొని ఆన్ చేసుకున్నట్లయితే మీకు పర్ఫెక్ట్గా అయితే యాడ్ అయితే అయిపోతుంది. సో మీకు ఇలాగైతే మీకు అయితే రీప్లేస్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇలా రీప్లేస్ అయిన దాని తర్వాత మీరు ప్రతి ఒక్కటైతే ఇలా చూసుకున్న దాని తర్వాత ఏం చేసుకోవాలంటే మీకు ఇంకోటి అయితే ఉంటుంది, క్రోమాకీ అయితే కరెక్ట్ అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఇక్కడ మీకు ఏంటంటే 50 ఉంటుంది కదా, 55కి పెట్టుకొని ఇక్కడ మీరు దీన్ని అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. అడ్జస్ట్మెంట్ అయితే చేసుకున్న దాని తర్వాత క్లియర్గా అయితే వచ్చేస్తుంది. సో ఇలా చేసుకున్న దాని నెక్స్ట్ టైం చేసుకోవాలంటే ఎక్స్పర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు 1080pలో కావాలనుకుంటే 1080 1414 1440 అయితే మీకు ఏ క్వాంటిటీ అయితే హైయెస్ట్ క్వాంటిటీ మీకు కావాలనుకుంటే హైయెస్ట్లో చేసుకొని ఇక్కడ సేవ్ యాస్ వీడియో మీద క్లిక్ చేసుకున్నట్లయితే వీడియో అయితే సేవ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.